ప్రజా నాయకుడిని కొంతమంది మీటింగ్లు పెట్టి నడుస్తుంది. వాళ్ళ అరుపులు వాళ్ళు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పచ్చ మళ్ళీ గుర్తొస్తుంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మోగినట్టు కనకమ్మ మోగున విశ్వదామిరామ దేవ. అంటే అల్పుడు కంచంతోను కంచుతోను సజ్జనుడు బంగారంతోను పోల్చారు. ఏమన్నా మన రాష్ట్రంలో చూస్తే సజ్జనుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అల్పుడు ఎవరంటే చాలా మంది ఉన్నారు, గుంపులు గుంపులుగా వస్తున్నారు. సినిమా ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. వీకెండ్ మాత్రమే, వీకెండ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి భోగో నరకం ఎగటం మళ్ళీ పక్క రాష్ట్రానికి పోయి విదేశీ పడుకోవడం తప్ప. కానీ సజ్జనుడు మన మధ్యలో ఇల్లు కట్టుకొని మన మధ్యలోనే ఉంటూ మన సమస్యలు తీరుస్తూ మన సంతోషాలను పాలు పంచుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా మీకు ఎంతో సర్వీస్ చేసే అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిన నాకు సంస్కృతి సాంప్రదాయాన్ని మన కల్చర్ ని ప్రమోట్ చేసే విధంగా భావితరాలకు అందించే విధంగా ఈ శాఖను అందించడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు వేమన గారి జయంతి సందర్భంగా వేమన గారిని మనం తలుచుకోవటమే కాదు ఆయన పద్యాన్ని ప్రతి ఒక్క రోజు కూడా ఒకటైనా చదవండి, ఖచ్చితంగా మీలో కూడా ఒక మార్పు వస్తుంది. మనం మారితే మన పిల్లలకు నేర్పిస్తాం, మన సమాజం మారుతుంది. సో అంతా కూడా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అందరం ఇంత దూరం వచ్చి మీ అందరినీ కలిసాం. అలాగే జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకున్నాం. ఓ రెడ్డి సంఘం వాళ్ళు నిజంగా